కార్యక్రమాలు చేపడతామని సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం పెడజమని పెడతా ఉంది. మీరు అంత కరువు మండలాలు పరిణించేది దులుపుకోవడం కాదు, కరువు సహాయక చర్యలు చేపట్టాలంటే ఇవాళ ప్రధానంగా ఖరీఫ్లో పోయినటువంటి పంటలన్నీ కూడా ఆ పంట నష్టపరిహారం ఇవ్వాలి. ఇవాళ వేరుశనగ తర్వాత ఆకుకూర పంటలపై, ఆహార పంటలపైన, వాణిజ్య పంటలపైన, హార్టికల్చర్ పంటలపైన ఎక్కడ కూడా వాళ్ళకు నష్టపరిహారం అంటూ రాలేదు. అదేవిధంగా ఇవాళ వర్ణనాతీతం ఎవరో దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. పల్లెల్లో ఒకనాడు పల్లెలు పోతే అన్నం పెట్టేటువంటి రైతు 10 మందికి ఇవాళ కాఫీ టీ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. సర్వస్వం కోల్పోయారు. ఇవాళ సర్వస్వం కోల్పోయిన రైతులను ఆదుకోవడానికి మీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఏం పెడతా ఉన్నారు? ఇవాళ రైతు భరోసా కేంద్రాల్లో ఈ రబీలో మీరు ఇచ్చినటువంటిది పప్పు శనగకి ఇస్తామన్నారు విత్తనాలు. పప్పు శనగ ఎక్కడ వేస్తారు? నల్లరేగడి నేలలో వేస్తారు. ఎందుకంటే నీరు పీల్చుకుంటుంది కాబట్టి, అంటే తక్కువ ఇవాళ వర్షపాతంతో తక్కువ నీటితో పంటలు పడతాయి కాబట్టి. మొత్తం 1 కోటి రూపాయలు అది కూడా వర్షం లేకంతా కూడా పోయినాయి కదా, 1 కోటి రూపాయలు అంతా కూడా ఇవాళ రైతులంతా కూడా పోగొట్టుకోవడం జరిగింది. అందుకే ప్రభుత్వం ఏం చేస్తాను నేను అంటా ఉన్నా. రైతు బిడ్డగా చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి రైతు బిడ్డలేనా నేను అంటా ఉన్నా? కనబడతా ఉన్నారా మీకు రైతులు? ఇవాళ రండి పల్లెలకు. మీరు గడప గడప కాదు, ఇవాళ పల్లెపాట పట్టండి, పల్లె పల్లె చూడండి, ఇవాళ పొలం బాట పట్టండి. ఇవాళ రైతుల పరిస్థితి ఇవాళ అంతా కూడా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉంది. మేము పోయి అంతా గంజి కేంద్రాలు పెట్టి గంజి తాగుతామంటే వాళ్ళు కూడా వచ్చి గంజి తాగుతా ఉన్నారు. ఇవాళ బిడ్డల్లాగా చూసుకోవాలి రైతుల్ని. ఆ రకమైనటువంటి పద్ధతులు మీ ప్రభుత్వం ఉందా నేను అడుగుతా ఉన్నా. 4 రైళ్ళైనంతా కూడా మీరు రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోవడంలా. ఇవాళ గొప్పలు చెప్తా ఉన్నారు మీరు, 13,500 పాలిస్తామంటా ఉన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇస్తున్నది ఎంత మీరు? 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్ కింద ఇస్తారు, అది కూడా 3 దఫాలుగా ఇస్తారు. మీరు ఇచ్చేది 2 దఫాలుగా ఇస్తారు, 5,000 ఒక మారు, 2,500 ఒక మారు. ఇప్పుడు పుట్టపట్టుకు వచ్చి ఏం చేసినారు మీరు? 4,000 రూపాయలు అకౌంట్లో వేస్తున్నట్టు అంతా కూడా పత్రికల్లో వచ్చింది. కానీ తీరా చూస్తే 2,000 రూపాయలు మాత్రమే అకౌంట్లో పడ్డాయి. ఇంత అబద్ధాలు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇంతవరకు చూడలే. ఇంత అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మీ బహిరంగ సభలకు జనం ఎట్లా వస్తా ఉన్నారు? ఇప్పుడు ఒక వృద్ధుడు నేను పోతాను బహిరంగ సభ వదిలి మల విసర్జన చేయాలంటే కూడా పోనీలే, అక్కడే మల విసర్జన చేశాడు. ఇవాళ మహిళలంతా గేడు దూకి బయటికి పోతా ఉన్నారు. అందుకే మీరంటే కూడా అంతా కూడా ప్రజా వ్యతిరేకత అంతా కూడా పెరుగుతూ ఉంది. మీరంతా రివర్స్ పరిపాలన. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక్క మార్ నాకు ఛాన్స్ ఇవ్వండి, ఇవాళ బ్రహ్మాండంగా అంతా కూడా పనిచేస్తానన్నారు. ఇవాళ నమ్మి ఓటేసినందుకు నట్టేయడం వచ్చినాడు రైతుల్ని. అన్ని రకాల ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. అందుకే ఇవాళ ప్రధానంగా రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో 8, 9, 10 గ్రామ సచివాలయం దగ్గర ధర్నా అయిపోయిన తర్వాత ఇవాళ 14, 15 రేపంతా కూడా మండల కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందుకే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఖరీఫ్ కలగాలి. వెంటనే ఆహార పంటలకు ఎకరాకు 25,000 రూపాయలు, వాణిజ్య పంటలకు ఎకరాకు 50,000 రూపాయలు, హార్టికల్చర్ ఎకరాకు 1,00,000 చెప్పిన ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్తో ఇక్కడ మనం కూర్చుంటా ఉన్నాం. ఈ డిమాండ్ను సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.